ప్రాణభయంతో బయటపడ్డ జింక. అనగనగా ఒక అడవిలో ఒక జింక పిల్ల ఉండేది. అది ఆహారం కోసం అడవంతా ఒంటరిగా తిరిగేది. అప్పుడప్పుడు కొత్త ప్రదేశాలకు కూడా వెళ్లేది. ప్రమాదం అని మిగిలిన జింకలు చెప్పినా అది వినేది కాదు. అలా ఒకనాడు ఆహారం కోసం తిరుగుతూ ఆ జింకపిల్ల తనకు తెలియని ప్రదేశం కావడంతో అనుకోకుండా ఒకచోట కాళ్లు జారి చిన్న నీటి గొంతులో పడిపోయింది. ఆ గొంతులోని నీరు అది మునిగేంత లోతుగా ఏమీ లేదు. జింకపిల్ల నీటి గొంతు నుంచి బయటపడేందుకు నానా ప్రయత్నాలు చేసింది. కానీ అక్కడి నుంచి పైకి రాలేకపోయింది. నా మిత్రులు చెప్తున్నా వినకుండా ఇక్కడికి వచ్చి గుంతలో చిక్కుకున్నాను. ఎవరైనా వచ్చి నన్ను కాపాడతారో లేదో అనుకుంటూ బాధపడసాగింది. కొంతసేపటికి అక్కడికి వచ్చిన కుందేలును చూసి, కుందేలు మిత్రమా, నన్ను ఈ గుంతలోంచి బయటకు లాగి కాపాడవా అని అడిగింది జింకపిల్ల. కుందేలు తన వంతుగా చాలా ప్రయత్నం చేసింది. చివరికి, నా వల్ల కావడం లేదు, ఇంకా ప్రయత్నిస్తే నేను కూడా గుంతలోకి పడిపోతాను అని అక్కడి నుండి వెళ్లిపోయింది. తరువాత అక్కడికి కోతి వచ్చింది. కోతిమిత్రమా, నన్ను కాపాడవా అని అడిగింది జింక. కోతి ప్రయత్నించి ప్రయత్నించి, నువ్వేంటి ఎంత బరువున్నావు, నిన్ను బయటకు లాగాలంటే బలవంతుడైన ఏనుగు మామే రావాలి అనేసి తను అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ తరువాత వచ్చిన పొట్టేలు గాడిద కూడా జింకపిల్లను నీటి గుంతలోంచి బయటకు లాగే ప్రయత్నాలు చేశాయి. కానీ వాళ్లెంత సాయం చేసేందుకు శ్రమించినా గుంత నుంచి పైకి రాలేక, మీ ప్రయత్నం అంతా వృధా, ఇక మీ దారిని మీరు పండి అన్నది ఆ జింక విసుక్కుంటూ. పొట్టేలు గాడిద దాని దుస్థితికి విచారపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అలా కొంత సమయం గడిచిన తర్వాత దూరంలో సింహం ఒకటి గాండ్రిస్తూ జింక ఉన్న నీటిగుంత ప్రాంతానికి రాసాగింది. మృగరాజు అరుపు వింటూనే జింక ప్రాణభయంతో వణికిపోయింది. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తన బలాన్నంతా కూడగట్టుకుని ఒకే ఒక్క గెంతులో నీటిగుంత నుంచి బయటికి దూకి పారిపోసాగింది. అలా కొంత దూరం పరుగు తీసిన జింకకు అంతకుముందు దానికి సాయం చేసిన కుందేలు, కోతి, పొట్టేలు, గాడిద ఎదురుపడ్డాయి. గుంతలోంచి బయటపడిన జింకను చూసి, మేమెంత సాయపడినా నీటిలోంచి బయటికి రాలేని దానివి, ఇప్పుడు ఎలా బయటికి రాగలిగో అని అడిగింది గాడిద. అందుకు జింక, మృగరాజు గాండ్రిస్తూ నేనున్న చోటికి రావడం గమనించాను, అంతే. ప్రాణభయంతో నా అంతట నేను ఒక్క గెంతులో గుంత నుండి బయటపడ్డాను అన్నది. ఆ మాట విని అవన్నీ ఆశ్చర్యపోయాయి. ఈ కథలో నీతి ఏమిటంటే ఒక్కోసారి భయం కూడా బలంలా మారుతుంది. పులిరాజాతో వేట. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఉన్న జంతువులు చాలా రోజులుగా ఆహారం దొరక్క పస్తులుండసాగాయి. ఓనాడు ఆహారం కోసం తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి పుట్టడంతో తోడేలు, నక్క, ఎలుగుబంటి ఓ చెట్టు క్రిందకి చేరాయి. ఈ మండు వేసవి ప్రారంభమైందంటే చాలు, మనకిక ఆహార కష్టాలు మొదలైనట్లే అన్నది ఆయాసపడుతూ నక్క. నేను కడుపు నిండా తిండి తినే 4 రోజులవుతున్నది అన్నది తోడేలు. ఇలా అయితే మనం బ్రతుకు మీద ఆశలు వదులుకోవలసిందే అంటూ బాధపడింది ఎలుగుబంటి. ఇక చేసేది లేక ఆ 3 ఆహారపు వేటలో పెద్ద పులితో చేతులు కలపాలని నిర్ణయించుకున్నాయి. అనుకున్నదే తడవుగా వెళ్లి పులిరాజుని కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. అందుకు పులి కూడా అంగీకరించడంతో అవి చాలా సంతోషించాయి. ఓ మంచి ముహూర్తం చూసుకుని పెద్ద పులితో పాటు తోడేలు, నక్క, ఎలుగుబంటి అడవిలో వేటకని బయలుదేరాయి. అలా చాలాసేపు సంచరించిన వాటికి దూరంలో గడ్డి మేస్తూ ఒక ఎద్దు కనిపించింది. ఆ ఎద్దును చూడగానే తోడేలు, నక్క, ఎలుగుబంటిలకు పట్టరాని ఆనందం వేసింది. అంతటి బలమైన రుచికరమైన ఆహారం ఈ మధ్యకాలంలో తినలేదేమో, నోట్లో నీళ్లురాయి. ఆ ఎద్దుపై వేట ప్రారంభించమన్నట్లు పులి కూడా సైగ చేయడంతో తోడేలు, నక్కలు ఆ ఎద్దు మీదకి దూకాయి. తనను తరుముకొస్తున్న ఆ 2 నుంచి తప్పించుకునేందుకు ఎద్దు పరుగులు తీయసాగింది. ఉన్నట్టుండి ఎలుగుబంటి అడ్డుగా రావడంతో ఎద్దుకు ఇటుపోవాలో పాలుపోలేదు. ఇదే అదనుగా భావించిన పెద్ద పులి తన పంజాను విసిరి ఎద్దును చంపేసింది. అసలే అవన్నీ చాలా ఆకలి మీద ఉన్నాయేమో, నక్క వేగంగా ఎద్దులోని భాగాలను
నలుగురికి నాలుగు వాటాలుగా పనిచేసింది. ఇక తినడమే తరువాయి. ఇంతలో పెద్ద పులి ఒక్కసారిగా గట్టిగా గాండ్రించింది. మిత్రులారా, తొందరపడకండి, ముందు నా మాట కూడా వినండి. పులి ఏం చెబుతుందా అని ఆ మూడు ఆతృతగా వినసాగాయి. ఇందులో మొదటి భాగం మీ అందరికీ నాయకుడిని కాబట్టి నాకు చెందుతుంది. ఇక రెండవ భాగం అంటారా, అది నాదే, ఎందుకంటే ఈ ఎద్దును చంపింది నేనే కదా. మూడో భాగం నా పిల్లలకు నేను తీసుకుని వెళ్తాను. ఎటొచ్చి నాలుగో భాగాన్ని మీలో ఎవరో ఒకరు తీసుకోండి, పర్వాలేదు. ఆ మాట వినగానే తోడేలు నక్క ఎలుగుబంటులు నాకు నాకు అంటూ తగులాడుకోసాగాయి. కానీ ఒక నియమం ఉంది, అది తీసుకునే ముందు నాతో యుద్ధం చేసి గెలవాలి. పులి ఆ మాట అనగానే తోడేలు నక్క ఎలుగుబంటులు బతికుంటే బోలిసాకైనా తినవచ్చని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ నుండి నెమ్మదిగా జారుకున్నాయి. దాంతో ఆహారాన్ని మొత్తం పెద్ద పులి చేజెక్కించుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే బలవంతుడిదే రాజ్యం. నలుగురు మూర్ఖులు. అనగనగా ఒక అడవికి రాజు సింహం. అది ఎప్పుడూ అడవిలో ఉన్న ఇతర జంతువుల బాగోగులు పట్టించుకోకుండా వింత వింత ఆలోచనలు చేస్తూ ఉండేది. ఒకసారి హడావిడిగా తన మంత్రి అయిన నక్కను పిలిచి ఇలా అన్నది. మంత్రి, నాకు ఉన్నట్టుండి పరమ మూర్ఖులను చూడాలని ఉంది. వెంటనే మన సామ్రాజ్యంలో తిరిగి నలుగురు మూర్ఖులను వెతుకు తీసుకుని రా. ఇప్పటికిప్పుడు మూర్ఖులను తీసుకుని వచ్చి రాజుగారిని సంతృప్తి పరచడం అంటే మామూలు విషయం కాదు. అలా అని చెప్పిని పని చేయకపోతే తన మంత్రి పదవికే ఎసరు వచ్చేలా ఉంది. ఇక చేసేది లేక ఆ నక్క అలాంటి వారు ఎక్కడ దొరుకుతారా అని వెతకడం ప్రారంభించింది. అడవిలోని జంతువులన్నీ తెలివిగా వేటి పనివి చేసుకుంటున్నాయి గాని మృగరాజు చెప్పిన లక్షణం ఒక్కదానిలోనూ కనిపించలేదు. నిరాశగా తిరుగుతున్న నక్కకు తన కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న కోతి ఒకటి కనిపించింది. దాని చేష్టలు వింతగా తోచడంతో వెంటనే దాని దగ్గరకు వెళ్లి ఇలా అడిగింది నక్క. కోతిమిత్రమా, నీవు ఆ కొమ్మను ఎందుకు నరుకుతున్నావు? నేను చాలా కష్టపడి ఈ చెట్టు ఎక్కాను. ఈ కొమ్మను నరికితే ఇప్పుడు ఏ కష్టం లేకుండా కిందికి దిగవచ్చు కదా. నక్కకు మొదటి మూర్ఖుడు దొరికినట్టయింది. మరొక చోట నక్కకు పెద్ద ఆహారపు గింజను నెత్తిమీద పెట్టుకుని అవస్థలు పడుతూ ఏనుగు మీద కూర్చుని వస్తున్న ఒక చిన్న చీమ కనిపించింది. చీమమిత్రమా, అంత పెద్ద ఆహారాన్ని మోయలేక చాలా కష్టాలు పడుతున్నావు, దాన్ని కూడా ఏనుగు మీదనే వేయచ్చు కదా. ఆహా, ఈ ఏనుగు నన్ను మోయడమే గొప్ప, ఇంకా ఈ ఆహారాన్ని కూడా ఎక్కడ మోస్తుంది, చస్తుంది. ఆ సమాధానం వినగానే నక్క బాగా నవ్వుకుంది. తమ రాజుకు చెప్పి మంచి మంచి బహుమతులు ఇప్పిస్తానని కోతి చీమలను సింహం దగ్గరకు తీసుకుని వచ్చింది. మృగరాజుకి వాటి యొక్క మూర్ఖత్వాన్ని చక్కగా వివరించి చెప్పింది నక్క. అంతా విన్నాక సింహానికి చాలా సంతోషం కలిగింది. వాటి తెలివితేటలను తలుచుకుని కాసేపు హాయిగా నవ్వుకుంది. అది సరే మంత్రి, మరి మూడో మూర్ఖుడు నాలుగో మూర్ఖుడు ఎక్కడా అని అడిగింది. మృగరాజా, ఈ అడవికి మంత్రిగా నేను, రాజుగా మీరు. చేయాల్సిన బంగారం లాంటి పనులు మానుకుని ఇలాంటి పిచ్చి పనులకు సమయాన్ని వృధా చేసుకునేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అందుకే నేను మూడో మూర్ఖుని, మీరు నాలుగో మూర్ఖుడు. నక్క అలా అనడంతో మొదట కోపం తెచ్చుకున్నా వెంటనే ఆ మాటల్లోని నిజాన్ని గ్రహించింది సింహం. సిగ్గుతో తలదించుకుంది, తనను తాను సరిదిద్దుకుంది. ఆ తర్వాత అడవిలోని జంతువులన్నింటి దగ్గర చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే ఉపయోగం లేని పనులతో కాలం వృధా చేయకూడదు. కుందేలును కాపాడిన పావురాలు. ఒక అడవిలో ఒక కుందేలు పిల్ల ఉండేది. అది చాలా మంచిది. చేతనైనంత వరకు ఇతరులకు సహాయపడటమే గాని ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా ఆలోచించేది కాదు. ఒకసారి ఒక మేక అనారోగ్యంతో తిండి లేక పడి ఉంటే కుందేలు దాని దగ్గరకు వెళ్ళి, బాధపడకు మిత్రమా, నేను నీకు మేత తెచ్చిస్తాను అని చెప్పి గడ్డిని ఈడ్చుకుని వచ్చి దానికి బోలెడు మేత వేసింది. ఆ మేతను ఎంతో తృప్తిగా తిన్నది మేక. నీకు ఆరోగ్యం కుదుటిపడే వరకు నేనే ఆహారం తెస్తాను, నీవేం దిగులు చెందవద్దు అని ధైర్యం కూడా చెప్పింది. ఇంకోసారి
గాడిద కాలిలో ముల్లుగుచ్చుకుని అది నడవలేక అవస్థలు పడుతూ ఉంటే, నీవు కాసేపు కదలకుండా బాధను ఓర్చుకో, నేను నెమ్మదిగా తీసేస్తాను అని ఆ కుందేలు తన పదునైన దంతాలతో గాడిద కాలిలో గుచ్చుకున్న ముల్లును తీసేసింది. ఆ తర్వాత గాడిద హాయిగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. మరొకసారి ఒక కాకి రెక్కలకు దెబ్బ తగిలి నేలమీద పడిపోగా కుందేలు వెళ్లి ఆకులు తెచ్చి పసరు పిండి గాయానికి రాసి అది తగ్గే వరకు సపర్యలు చేసింది. ఇక నీవు మునుపటిలా ఆనందంగా ఎగరగలవు అని సాగనంపింది. అలా కుందేలు పిల్ల తన కళ్ల ముందు ఎవరైనా ఆపదలు ఉంటే చాలు, క్షణం కూడా ఆలోచించకుండా సహాయం చేసేది. ఆ తర్వాత ఒకనాడు రెండు వేటకుక్కలు కుందేలును తరమసాగాయి. కుందేలు ప్రాణభయంతో తనను తాను రక్షించుకునేందుకు పరుగులు పెట్టసాగింది. ఇంతలో మేక కనిపించడంతో, నేను ఆపదలో ఉన్నాను, నన్ను రక్షించు మిత్రమా అని అడిగింది. ఇప్పుడు కుదరదు, నాకు చాలా పనుంది అని వెళ్లిపోయింది మేక. వేటకుక్కలు వెంబడిస్తుండటంతో పరుగులు పెడుతున్న కుందేలుకు తర్వాత గాడిద కనిపించింది. మిత్రమా, ఆ కుక్కల బారి నుండి నన్ను కాపాడవా అని అభ్యర్థించింది. అమ్మో, నేనిప్పుడు చాలా బరువులు మోయాలి అని తన దారిన తాను వెళ్లిపోయింది గాడిద. బండమీద కూర్చుని ఇదంతా గమనించిన కాకి అయితే తన వైపుకే వస్తున్న కుందేలు పిల్లను చూసి, అమ్మా అది తీస్తుంది అనుకుని తనెక్కడ సహాయం చేయవలసి వస్తుందోనని ముందే గాలిలోకి ఎగిరిపోయింది. పాపం ఆ కుందేలు పిల్లకు అలా తన నుంచి సాయం పొందిన వారెవ్వరూ సహాయపడలేదు. అయితే ఆకాశంలో ఎగురుకుంటూ వెళుతున్న జంట పావురాలు ఆపదలో ఉన్న కుందేలును గమనించాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవి రెండూ చెట్టుపైన ఖాళీగా ఉన్న గూడును తమ భుజాలపై వేసుకుని వేగంగా కుందేలు దగ్గర వాలి గూడుపైకి వచ్చేయమని అరిచాయి. వెంటనే గూడు మీదకి ఎగిరి కూర్చున్న కుందేలును వేటకుక్కల బారి నుండి రక్షించి ఎగురుకుంటూ దూరంగా తీసుకుని వెళ్లి దింపాయి. తనను కాపాడిన ఆ జంట పావురాలకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుందా కుందేలు. ఈ ఘటనతో ఇతరులకు సహాయం చేయడమే కాదు, సహాయం పొందిన వాళ్లు అవసరంలో ఆదుకుంటారా లేదా అనేది గమనించడమూ అవసరమే అన్న సత్యాన్ని గ్రహించింది ఆ కుందేలు పిల్ల. ఈ కథలో నీతి ఏమిటంటే, ఆపదలో ఆదుకునేవారే నిజమైన మిత్రులు.